హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండెచప్పు. నేను మీ ఆర్జే శ్రీదేవి బెంగళూరు. గత 20 సంవత్సరాలుగా సమాజ సేవా రంగంలో మానవ సేవే మానవ సేవ అన్న నానుడికి శిఖరణ శుద్ధిగా నిలిచిన వ్యక్తి గోమాత సేవ భూమాతకు రక్ష అంటూ డబ్బుంటేనే ధనవంతుడు కాదు దానగుణం ఉన్నవాడే ధనవంతుడు అంటూ త్రిసూత్ర పథకం పంచసూత్ర పథకం అంటూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎన్నో ఎన్నెన్నో రకాల సమాజ సేవలు చేస్తూ ఇప్పటి వరకు 150,000 మందికి స్వంత ఖర్చుతో అన్నదానం చేసి సనాతన సంప్రదాయ విలువలను పునర్జీవింపజేస్తున్న ప్రజారత్న నిత్యాన్వేషి టిటిడి బోర్డు మెంబర్ చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ శ్రీ మురంశెట్టి రాములు గారు మనతో పాటు ఉన్నారు. సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల తరపున స్వాగతం సుస్వాగతం సార్. ధన్యవాదాలు. ముందుగా అండి శ్రోతలందరికీ విన్నపం, గెస్ట్ మొబైల్ కాల్లో ఉన్నందున స్కైప్ కాలర్స్ మాత్రమే అలౌడ్ అండి. స్కైపర్స్ మాత్రమే కాల్ చేయండి, స్కైప్ కాలర్స్ మాత్రమే సార్తో మాట్లాడాలి అంటే. ఓకే సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. ముందుగా సార్ మీ నేపథ్యం సార్, మీ గురించి మీ కుటుంబం గురించి బ్రీఫ్ గా మన శ్రోతలకు వివరించండి. మాది హైదరాబాద్ దగ్గర తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో. నా పేరు మురంశెట్టి రాములు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మా ధర్మపత్ని పేరు లలిత, పెద్దమ్మాయి పేరు లావణ్య, చిన్నమ్మాయి పేరు శ్రీలత, అబ్బాయి పేరు సంతోష్. పెద్దమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు, చిన్నమ్మాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు. మాది ఆయిల్ మిల్ వ్యాపారము, చిట్ ఫండ్ వ్యాపారము, చిన్నగా రియల్ ఎస్టేట్ వ్యాపారము. ఇది నా నేపథ్యం. సూపర్ అండి. మీరు టిటిడి బోర్డు మెంబర్ ఎప్పుడు అయ్యారు, మీ బాధ్యతలు ఏంటి? టిటిడి బోర్డు మెంబర్ 9/23/2019 రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే, మీ బాధ్యతలు ఏంటి సార్ ఒక బోర్డు మెంబర్ గా? బోర్డు మెంబర్ గా మా బాధ్యత ఏంటంటే ఆధ్యాత్మిక రంగంలో తర్వాత వచ్చిన ఫిలిగేట్స్ గాని ప్రతి ఒక్కరికి మేము సేవ చేసే భాగ్యము మాకు కలిగిందమ్మా. ఓకే సార్, మీరు మెంబర్ అయ్యాక శాలువా దండలు వద్దు అన్నారు, ఎందుకట? ఎందుకు సార్ ఇది శాలువా దండలు? ఎందుకంటే అమ్మా ఈ శాలువాలు అనేటి చాలా సనాతన సంప్రదాయంతో వస్తున్నాయి. ఇందులో ఏంటంటే డబ్బున్న వానికి రేట్ ఎక్కువ పెట్టి శాలువలు వేయడము, డబ్బు తక్కువ వానికి అంటే 100 రూపాయల నుంచి 400 రూపాయలు 500 శాలువలు కప్పుతున్నారు. అంటే రెంజును పదవిని బట్టి శాలువా రేట్లు పెరుగుతున్నాయి. తర్వాత ఈ శాలువాలు అనేది ఎక్కువ వచ్చిన తర్వాత కొంతమంది బయటకు తీసేసుకుంటున్నారు. తీసేసి ఏం చేస్తున్నాం మేము, మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి దీక్షలు ఉన్నాయి. శివదీక్ష అయితేనేమి, హనుమాన్ దీక్ష అయితేనేమి, అయ్యప్ప దీక్ష అయితేనేమి. ఏం చేశానంటే కండువాళ్ళు లుంగీలు ఇవ్వమని చెప్పాను నేను. ఈ లుంగీలు ఇచ్చినట్టయితే ఏ కలర్ లుంగి వచ్చినట్టయితే ఆ కలర్ లుంగి పంచరు, ఆ పంచరు ఆ దీక్ష స్వాములకు మనం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు ఏమైతుందంటే మనకు ఎవరైతే సన్మానానికి వచ్చి ఇస్తున్నారో అది వస్త్రదానం అయితే అమ్మ. ఇప్పుడు గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం పక్కన పెట్టే లేకుండా పంచలు కండువాలు ఇవ్వడం వల్ల, దీక్షలో ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వడం వల్ల వస్త్రదానం వీళ్ళు కూడా చేసిన పుణ్యం వస్తుంది. ఎవరికైతే నాకు సన్మానం చేశారో అతనికి కూడా అసలు పుణ్యం వస్తుంది. డబ్బు అతను పెట్టాడు కాబట్టి అతనికి కూడా రావాలి అన్న కాన్సెప్ట్. ఓకే సార్, మామూలుగా మనం ఓం నమో వెంకటేశాయ అంటాం, కానీ ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో శ్రీ వకులమాత పుత్ర వెంకటేశాయ నమః అనే మంత్రం వింటున్నాము, దీనికి కారణం ఏమంటారు? మంత్రం కాదమ్మా, ఇదేంటంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద ఇలా రకరకాల స్వామివారికి నామాలు ఉన్నాయి. అందులో భాగంగా ఏంటంటే వాస్తవానికి శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు ఒక పుట్టలో ఉన్నాడు. ఆ పుట్టలో ఉన్న తర్వాత ఏమైంది, అక్కడ గోవు వచ్చి క్షీరం అంటే ఆవు పాలను విడిచింది. విడిచినప్పుడు ఒక యాదవుడు వచ్చి చూసి కొట్టినప్పుడు అక్కడ వకులమాత ప్రవేశం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా నిత్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వకులమాత
అనుగ్రహం వకలామాత అనుగ్రహంతోనే అక్కడ పోటు అంటే వంటశాల నిర్వహణ జరుగుతుంది. కావని ఇప్పుడు వకలామాత అనే దాన్ని ఎక్కువ యూజ్ చేయలేదు. తర్వాత సత్తి వెంకటేశ్వర దేవాలయంలో పోటు పోటు అంటే వంటశాలలో ఆమె నేతృత్వంలో మనం పోటు వంటశాల జరగాలి కాబట్టి అమ్మ వకలామాత పుత్ర వెంకటేశయనమ అంటే నేను రాస్తేనే ఇప్పుడు మీరు అడగడం జరిగింది కదా. ఇది నా కాన్సెప్ట్. yes yes ఇది తెలియాలి ఎందుకంటే అమ్మని మరవత్ అన్న ఉద్దేశంతో. yes మంచిదండి. అమ్మని గుర్తు చేసుకోవాలి అన్న ఉద్దేశం స్వామివారి అమ్మగారితోనే మొదలు పెట్టారు. అందుకే శ్రీ వకలామాత పుత్ర వెంకటేశయనమ నా కాన్సెప్ట్ ఏందంటే ప్రతి దేవాలయములో అమ్మ గో ఉండాలి అమ్మ ఉండాలి కోటి దగ్గర. ఒక శ్రీనివాసుడు భూలోకానికి వచ్చింది ఫస్ట్ తాగింది పాలు తాగిండు అంటే ఇప్పుడు ఏంది మన అమ్మను విస్మరించడం ఆవును విస్మరించడం ఆ రెండు ముందుకు తీసుకెళ్ళ దేంతో అమ్మ అంటేనే అప్పుడు ఆటోమేటిక్ గో వస్తుంది కాబట్టి వకలామాతను తీసుకున్నాను నేను. సూపర్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మాట్లాడదాం అండి. ఒక్కసారి హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో నమస్తే అండి. ఎవరండి? శ్రీదేవి గారు, మేము శ్రీశైలం నుంచి మా హైమావతిని మాట్లాడుతున్నాను. హైమ గారు నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు రాములు గారు, మురం శెట్టి. మాట్లాడండి మేడం. రాములు సార్ గారు మీకు నమస్కారం అండి. మేము శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాం. హలో, మీరు సంస్థ తరఫున చాలా సేవలు అందిస్తున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సేవలు మీతోనే ఆగకుండా నెక్స్ట్ కూడా ఇలాగే కొనసాగించాలనేసి మా కోరిక. అలాగే మీ సంస్థలో మేము మెంబర్షిప్ గా జాయిన్ అవడానికి మాకు ఏమన్నా అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి మేము మా సొంత ట్రస్ట్ ద్వారా మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ వ్యవస్థ నడిపిస్తున్నామమ్మా. అయితే రాబోయే కాలంలో ఏంటంటే, రాబోయే కాలంలో స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనేది పెట్టి అందులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నామమ్మా మేము. ఓకే, సౌత్ ఇండియన్ అందిస్తున్నాం సార్. చాలా ధన్యవాదాలు. అంటే కొన్ని నెగిటివ్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఉన్నాయి, మరి మీరు ఓపెన్ గా మాట్లాడతాను అంటేనే అడుగుతాను ఛాలెంజ్ కోసం. మీకు ఒక మీ పైన ఒక అపోహ అపవాదం ఉంది, ఏంటంటే ఒక పని పూర్తి కాకుండానే ఇంకో పనికి వెళ్తారు చెప్పల చిత్తులు అని అపోహ ఉంది, నిజమేనా? నాకు అర్థం కాల. చెప్పల చిత్తులు అంటారు సార్ మీరు, అంటే ఒక పని మీద పూర్తిగా అట్లే ఉండరు, ఒకే దాన్ని పట్టుకొని దాన్ని పూర్తి చేసే వరకు ఉండకుండా అది అది సగంలో ఉండగానే ఇంకొక పని మీదకి వెళ్తారు అని అంటున్నా అని ఒక అపోహ అన్నమాట. అది నిజమేనా? నిజమే, ఎందుకంటే ఆర్గనైజర్ అనేటోడు 10 పనులు చేస్తాడు, ఒక పని చేయకూడదు. 10 పనులు ఒకేసారి చేసే కెపాసిటీ నాకు ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చి నేనున్నది అవేర్నెస్ కోసం ఎక్కువ. అవేర్నెస్ అంటే ఒక పథకం పెట్టిన తర్వాత ఆ పథకాన్ని కొద్దిగా మూవ్మెంట్ చేసి వెళ్ళిపోయి సెకండ్ పథకానికి వెళ్ళిపోతాను. కాబట్టి అవేర్నెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకే పథకం పెట్టుకుని ఇప్పుడు అన్నదానం అనే కార్యక్రమం ఉందమ్మా, నేను ఫస్ట్ సిద్దిపేటలో మంగళసూత్రం నేనే స్టార్ట్ చేశాను. దాన్ని ఇప్పుడు చాలా మంది ఆదర్శ తీసుకుని చేసుకుంటున్నారు మంగళసూత్రాలు. నా అవసరం అయిపోయింది కదా అక్కడ. అప్పుడేం చేశాను, రైతులకు అన్న 1 రూపాయి రొట్టె కొరకు పప్పు పెట్టాను. ఇట్లా అంటే ప్రతి ఒక్క రంగంలో అవేర్నెస్ తీసుకొని రావాలి, పక్క జరగాలి. మనం ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అయిపోతుందమ్మా. yes yes ఎవరు చేయని సాహస కార్యాలు చేస్తారని కూడా విన్నాము, నిజమేనా? సాహసాలు నేనేం చేయలేమ్మా. మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్, మీరు సాహసాలు కూడా చేశారనే దానికి మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏందమ్మా? 1 వీక్ రీసెర్చ్ సార్ మీ మీద. 1 వీక్ రీసెర్చ్ తీసుకున్నా నేను, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, నేను కూడా ఒక పని గడతలు ఒక విషయాన్ని చెప్పండి. మీరు శ్రీదేవి గారు చెప్పండి, మీరు నిన్న 6 గంటలకు 7 గంటలకు ఫోన్ చేశారు నాకు. yes
నిన్న 6 గంటలకు 7 గంటలకు ఫోన్ చేసి సార్ మీరు కావాలి అన్నారు మీ ప్రోగ్రామ్ లైవ్ లో రేపు పెడదాము అన్నారు అంటే దాదాపు మనం మాట్లాడుకు 24 అవర్స్ అవుతుంది ఇప్పుడు yes ఇప్పుడు ఏమంటున్నారు నా దగ్గర మీ 1 వీక్ ప్రూఫ్ ఉంది అంటున్నారు నేను అనుకుంటామా సార్ ఒక గెస్ట్ తో మేము ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకుంటే ముందు వారి గురించి రీసెర్చ్ చేసుకుంటాం సార్ వారి గురించి మ్యాటర్ అన్ని తీసుకున్న తర్వాతనే గెస్ట్ దగ్గరికి వస్తాము సో 1 వీక్ నుండి నేను మీ గురించి అన్ని కలెక్ట్ చేశాను నా దగ్గర వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు చాలా ఉన్నాయి మీ గురించి అందుకనే నేను మిమ్మల్ని నిన్న అడిగింది నిన్ననే వాస్తవమే కానీ మీ గురించి వారం నుండి నేను సేకరిస్తున్నాను సార్ మీ కార్యకలాపాలు మీ సర్వీసులు మీ కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి నా దగ్గర సో అందుకనే అంటున్నాను ఎవరు అసలు అవన్నీ చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అనిపించింది నిజం చెప్పాలంటే ఆ మ్యాటర్ అంతా చూసిన తర్వాత యాజ్ సూన్ యాజ్ చేయాలి అనిపించింది సార్ ఎందుకంటే నేను 100 ఇంటర్వ్యూ చేశాను 100 ఇంటర్వ్యూ చేశాను నేను హైదరాబాద్ మీరు నా గురించి స్టడీ చేస్తున్నట్లే వాట్సాప్ లో ఉన్నాయి సార్ మీరు అక్కడ ఉండొచ్చు మీడియా ఉంది కదా సోషల్ మీడియా దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడి విషయాలన్నా తెలుసుకోవచ్చు అలా మేము తెలుసుకున్నాం సార్ ఓకే చెప్పండి అడుగుతా అప్పుడు నేను సాహసమ కాదు చెప్తాను ఓకే నీకు చెత్త నాకు కొత్త అన్నారు అసలు ఏంటి సార్ చెత్త ఏంటి కొత్త ఏంటి మీరే చెప్పాలి నాకు నాకేం తెలుసు నేను నా గురించి తెలుసుకున్నాం అన్నారు కదా మా దగ్గర ఒక మ్యాటర్ ఉంది సార్ దానికి మీ నుంచి వివరణ అది ట్యాలీ చేసుకొని ఎస్ఆర్ ను మేము చూసుకుంటాము నీ నీ చెత్త నాకు కొత్త అన్నారు అసలు ఏంటి సార్ మా చెత్త ఏంటి మీకు కొత్త ఏంటి అది కాదమ్మా నా గురించి మీరు తెలుసుకున్నారు అన్నప్పుడు మీరు చెప్పాలి కదా మేము తెలుసుకున్నాం సార్ కానీ ఆ వివరణ మీ నుంచి వినాలనుకుంటున్నాం నేను తెలుసుకున్నా కానీ మన శ్రోతలకి మీ నోటి ద్వారా వినిపించాలా అనుకుంటున్నాను ఓకే ఓకే ధన్యవాదాలు దీనికి ఒప్పుకుంటున్నాను నేను ఇప్పుడు నా గురించి మీరు తెలుసుకున్న దానికి సరిపోయింది ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో చాలా మట్టుకు ఏం చేస్తారంటే పిల్లలు గాని పెద్దలు గాని పాయింట్ గాని షర్ట్స్ గాని మిడ్డీస్ గాని పంజాబ్ డ్రెస్ గాని చీరలు గాని పిల్లలకి వచ్చేసరికి కాంపాక్స్ గాని పిన్స్ గాని పెన్స్ గాని ఇలా రకరకాల వస్తువులు ఏం చేస్తారు కొత్త కొత్తవి కనబడంగానే పాతవి పక్కకు పెట్టేస్తారు కొద్ది రోజుల వరకు ఎవరికి ఇయర్ వారు అవి దాన్ని కొద్దిగా చిన్న డబ్బు ఉన్నవాడు ఏం చేస్తారు కొద్దిగా చిన్నిపోయింది అనుకో పాయింట్ గానీ షర్ట్ గానీ పక్కకు పెట్టేస్తారు టీ షర్ట్స్ గానీ ఇవన్నీ పక్కకు పెట్టేస్తారు అప్పుడు నేనేం చేశాను అంటే దీన్ని ఉన్న ఇవన్నీ సేకరణ చేసి అంటే ఉన్నవారి దగ్గర చెత్తను ఒక దగ్గర తీసుకొచ్చి దాన్ని లేని వానికి ఇచ్చాను అన్నట్టు అంటే ఉన్నవానికి చెత్త లేని వానికి కొత్త ఏం కాన్సెప్ట్ పెట్టారు సార్ సూపర్ సార్ మరి ఇంకో సాహసం ఏంటంటే మీ షష్ఠి పూర్తిని పశువుల సంతలో మీ దంపతులు దండలు మార్చుకున్నారు ఎవరన్నా మీ రేంజ్ లో ఉన్న వాళ్ళు పశువుల సంతలో దండలు మార్చుకుంటారా సార్ షష్ఠి పూర్తికి అది కూడా 60 వసంతాల పెళ్లి షష్ఠి పూర్తి అంటే పశువుల సంతలో దండలు మార్చుకుంటున్నారు అని విన్నాం మహతి అని పెడతా ఇప్పుడు ఇక్కడ నుంచి మహతి అంటే ఏం తెలుసా తెలీదు మహతి అంటే నారద అప్పుడు పూర్వకాలంలో ఈ టెలిఫోన్లు ఇవన్నీ ఇవన్నీ ఉండేటి కాదు కదా నారద మహర్షి మొత్తం వివరాలు సేకరణ చేస్తూ వచ్చి ఇక్కడి అక్కడ సందేశాలు ఇచ్చేవాడు అంటే జనరల్ గా నారద మహాముని అంటే కలహాలు పెడతారు అనుకుంటారు అందరు సమాచారం చేరవేసేవారు కదా సార్ చేరవేసేవాడు ఇప్పుడు నా సమాచారాన్ని నువ్వు చేరవేస్తావు కాబట్టి మీరు లేడీస్ కాబట్టి నీకు నారద అని పేరు పెట్ట వల్ల ఆయన చేతిలో వీణా ఉంటుంది దాని పేరు మహతి దాని పేరు మహతి అందుకే ఇక్కడ నుంచి మహతి శ్రీదేవి అంటే బాగుంటుంది అనుకుంటాను నిన్న అసలు ఇప్పుడు సార్ మనం నాకు దీనికి ఆన్సర్ చెప్పండి మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు ఒకసారి హాయ్ చెప్దాం హలో ధనారెడ్డి గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మనతో పాటు ఉన్నారు రాములు గారు మురంశెట్టి మాట్లాడండి సార్ నమస్తే రాములు గారు న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నాం అండి సార్ నమస్కారం సార్
మీ సర్వీస్ లేట్ అన్ని బాగా చెప్తున్నారండి మొత్తం. మీ సస్పూర్ట్ కూడా ఎలా బిహేవ్ చేసుకున్నారంటే కారణం ఉండే ఉంటది అనుకున్నాను నేను. లేదండి, ఇప్పుడు ఈ కరోనాలో బారి నుండి మీరు బ్రహ్మాండంగా ఉండి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి కర్ణకటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ చెప్పండి. అదే ఇప్పుడు ఈ షష్ఠీపూర్తి ప్రోగ్రామ్ మీరు చేసుకున్నారంటే చాలా కారణం ఉండే ఉంటుంది తప్పించి, లేకపోతే చేసుకోరు కదండి. నేను అదే అనుకుంటున్నాండి, అంటే మీ యొక్క దయాహృదయం ఎంత అంతే దీన్ని బట్టి మాకు అర్థమవుతుందండి. అయితే కారణం ఏంటంటే స్వామి, నేను 2003-04 ఒక ఇన్స్పైర్ ఎస్పి వైరెడ్డి గారు నంద్యాల నంది పైప్స్ వినే ఉంటారు మీరు కర్నూలు. ఎస్పీ వైరెడ్డి గారు అండి, కర్నూలు నంద్యాల. అప్పుడు 2001-02 అతను మున్సిపల్ చైర్మన్. అప్పుడు అతను 1 రూపాయి 1 రూపాయి పప్పు పెట్టాడు. అతను మంచి చాలా కోటీశ్వరుడు. అప్పటి వరకే అతని దగ్గర దాదాపు 1500 మంది కూలి వాళ్ళు పనిచేసేవాళ్ళు, లేబర్. వింటున్నారా? సర్వీస్ హైదరాబాద్ కూడా చేశారు మొత్తం అంతానండి. హైదరాబాద్ కూడా చేశారు అతను. అయితే అప్పుడు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అతను రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు చేశాడు. దూందాం దూందాం ఖర్చులు పెట్టల ఆడమ్మ, అట్టహాసంగా చేయాల చేయక ఆ డబ్బులు వాళ్ళ అమ్మాయికి ఇచ్చిందని చెప్పాడు నాకు. అయితే అలాగే మనం ఎందుకు చేయకూడదు అనిపించింది నాకు. ఆ డబ్బులు అసలు డబ్బు నా దగ్గర పెట్టేసుకొని ఓన్లీ మిత్తే సమాజ సేవ చేయొచ్చు కదా, మానవ సేవే మాధవ సేవ అన్న అన్న కాన్సెప్ట్ తోని అనుకోకుండా అది అది ఇక్కడ మా గురువు గారు కామారెడ్డిలో ఉండడము, అక్కడ మేము వెళ్ళిపోవడము, ఆటోమేటిక్ గా అక్కడ ఆయన వెళ్ళిపోతున్నసరికి ఆ రోజు మేము ఇప్పుడు నేను వాస్తవానికి ఏంటంటే ఒక 6-7 సంవత్సరాల నుంచి మూగ జీవాల రైతన్నకు ముక్కటి ప్రసాదం అని పశువుల సంతల్ని అన్నదానం చేస్తున్నాను. అయితే మనం ఏమంటాం, గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారు కదా, కాబట్టి ఆ భాగ్యం దొరికింది నాకని చెప్పి మేము అక్కడే దండలు మార్చుకోవడం జరిగింది. అది అనుకోకుండా చేసింది కాదు, మిరాకిల్. ఒక మిరాకిల్ అది. హలో మహతి శ్రీదేవి గారు, మాకు అర్థమైంది ఏంటంటే మీరు రావాలంటే పీగిలు ఎక్కడతారండి మీరు. అయ్యో లేదు సార్, ఆ సార్ గురించి తెలుసుకున్నాను, వారిని మాట్లాడాలా అన్న ఉద్దేశంతో అంతే. అలా కాదండి, మీరు రావాలంటే పీగిలు ఎక్కడతారంట మా వైపు అంటారండి అవార్డు. వామ్మో అంత లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే బాయ్ అండి. ఇంకో అతిథులు ఉన్నారు. బాయ్. ఓకే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. లవరాజ్ గారు మనతో పాటు ఉన్నారు, రాములు గారు మాట్లాడండి సార్. ముందుగా ఏంటంటే మా లేడీ లెజెండ్ గారు 100 ఎపిసోడ్లు జరుపుకున్నందుకు మేము బిలేటెడ్ గా కంగ్రాచులేషన్ చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్ రాముల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. తమ పేరు సార్? నా పేరు లవరాజ్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, నమస్కారాలు. అయితే నేను చాలా మందిని చూశాను, చాలా విన్నాను, కానీ మీలాంటి సింపుల్ సిటీ మనుషులు అయితే చాలా తక్కువ మంది ఉంటారు సార్. ఎందువల్ల అంటే మీరు చెప్తున్న మాటలు కానీ, మా శ్రీదేవి గారు మీకు దగ్గర కలెక్ట్ చేసిన మ్యాటర్ కానీ, మీరు చెప్తున్న పద్ధతులు కానీ, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా అరుదండి, చాలా తక్కువ మంది ఉంటారు. 100 మందిలో 1-10 మంది ఉంటారేమో బహుశా. కదా సార్, 1 or 2 వింటేనే మీకే అలా అనిపిస్తే వారి గురించి ఎన్నో విన్న నాకెలా అనిపించాలి సార్? అదే అండి, అదే అదే. ఎందుకంటే మీలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో కొంత పుణ్యం దాగుందేమో అనిపిస్తూ ఉంటది అండి ఒక్కోసారి. నాకు ఎందుక మాట అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ లవరాజ్ గారు. మరి ఇంకో సాహస ప్రశ్న సార్. హనుమంతుడు బ్రహ్మచారి అంటారు, మరి మీరేమో వారికి కళ్యాణం చేపించారు, ఇదేలాగండి? కరెక్ట్, హనుమంతుడు బ్రహ్మచారి మీరనే క్వశ్చన్ కూడా కరెక్ట్. అది బ్రహ్మచారులు 4 రకాలు ఉంటారు. అయితే కాబోయే అపర బ్రహ్మ కాబట్టి బ్రహ్మత్వం రావాలి అంటే సంసారే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మచారి అనేది అనే కళ్యాణం చేసి వర్చల ఆంజనేయ దాన్ని కళ్యాణం చేసుకుంటాడు బ్రహ్మచారి.
కళ్యాణం చేసుకుంటాడు బ్రహ్మచారి. కళ్యాణం చేసుకున్నా కూడా బ్రహ్మచారి వారు. ఆ బ్రహ్మచారి. సో అందుకని హనుమంతుని బ్రహ్మచారి అంటారు. నా పాయింట్ కరెక్టే. భక్తులలో బ్రహ్మచారి అనేది ఉన్నది, అది కరెక్టే. తెలియని వాళ్ళు బ్రహ్మచారి అనుకుంటారు, బ్రహ్మచారి అతను ఇప్పటికి కూడా బ్రహ్మచారి. కళ్యాణం చేసుకున్నాడు. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? మేడం కరీముల్లా, మేడం కడప జిల్లా పొద్దుటూరు నుంచి. కరీముల్లా గారు మనతో పాటు ఉన్నారు. రాములు గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. రాములు సార్. కరీముల్లా గారా? అవును సార్. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుండి అండి? కడప జిల్లా పొద్దుటూరు సార్. ఓకే ఓకే, నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్. సార్ మీ మీ మనస్తత్వం చాలా అరుదు సార్, అందరికీ రాదు అది. ఏమంటారు చెప్పండి సార్. అదే చాలా చాలా విభిన్న విభిన్న తరహాలో మీరు సమాజ సేవ చేస్తున్నారు. ఇలాగనే చేయాలని నేను కోరుకుంటున్నా సార్. ధన్యవాదాలు సార్. వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇంకా మీరు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను సార్. శివపార్వతులకు కళ్యాణం మహాశివరాత్రి రోజు చేస్తారని విన్నాము. అదే శివరాత్రి సమయంలో ముందు రోజు తర్వాత చేస్తారు అని విన్నాం. మరి మీరేమో శివపార్వతుల స్పెషల్ కళ్యాణం అంటారు, ఈ స్పెషల్ ఏంటండి? శివపార్వతుల కళ్యాణం అనేది వాస్తవానికి వాళ్ళ ఆది దంపతులు. చాలా చోట్ల ఎలా చేస్తారంటే, టెంపుల్ కట్టిన తర్వాత వార్షికోత్సవం అంటారు, రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం వార్షికోత్సవాలు అనుకుంటారు. ఆ వార్షికోత్సవాలు చేస్తారు అంతవరకు. తర్వాత శివరాత్రి నాడు చేస్తారు లింగోద్భవ కాలం. ఆది దంపతులు కాబట్టి ఎప్పుడన్నా చేసుకోవచ్చు, కానీ నిజమైన కళ్యాణం ఎప్పుడు జరిగింది, ఇది నాకు కావాల్సిన నా మదిలో ఉన్న ప్రశ్న అన్నట్టు. రోజు చేసుకుంటారు నిజమే, కానీ మాది కళ్యాణం ఎప్పుడు జరిగింది అది కావాలి నాకు. అయితే అందులో తొలిచిన ప్రశ్న, శ్రీరామన పత్తి శ్రీరామన వచ్చినప్పుడు ఈ ప్రశ్న నాకు తెలుస్తుండే చేస్తారు. కానీ అప్పుడు వేద పండితుల వాళ్ళని విచారం చేసిన తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి ఏదో చెప్పారు, అప్పుడు శివపార్వతులు నిజమైన డేట్ అన్నట్టు, ఒరిజినల్ డేట్ చేసుకుంటే వీళ్ళు శివ వీళ్ళు ఆది దంపతులు కాబట్టి రోజు చేస్తాం మనం, నష్టం లేదు దానికి, దేవతలు కాబట్టి. కానీ ఎప్పుడు జరిగిందని తెలియదు, లోకానికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేనే నా సొంత ఖర్చుతోని ఉత్సవ విగ్రహాలు చేయించి కళ్యాణం చేయించి 640 జంటలు 50 జంటలు ఉంటే 40-50 జంటలకు మొత్తం సామాగ్రి ఇచ్చి భోజనం పెట్టి ఆ టెంపుల్ కి ఉత్సవ విగ్రహాలు ఇచ్చేసానమ్మా. ఇది శివపార్వతి కళ్యాణం స్పెషల్. తెలియదు నిజంగా, మామూలుగా శివరాత్రి చాలా మంది శివపార్వతి కళ్యాణం అనగానే శివరాత్రి చేసుకుంటారు, వార్షికోత్సవం చేసుకుంటారు. ఎస్, గుళ్ళో వార్షికోత్సవ వాళ్ళకు ఇలాగే చేస్తారని అర్థం తెలుసు. ఇంకొకటి ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినరోజు కళ్యాణం చేసుకుంటావు నువ్వు, అంటే మ్యారేజ్ వేరే చేసుకుంటావు, బర్త్ డే వేరే చేసుకుంటావు. అవును, అంతేకాదు దేవుని కొండ కూడా. అవును, వార్షికోత్సవం మీనింగ్ పుట్టినరోజు అంటే టెంపుల్ పుట్టినరోజు వార్షికోత్సవం అంటే. తర్వాత శివరాత్రి అంటే ఏంటి, లింగోద్భవ కాలం, అది పుట్టినరోజే, లింగుడు ఉద్భవించిండు, కానీ ఆ రోజు కళ్యాణం చేస్తున్నాం మనం. నేను వద్దనట్లే, నేను లోపలికి వెళ్ళా, అంత లోతుగా పోవట్లే నేను, కానీ అసలు కళ్యాణం ఎప్పుడు జరిగింది అది బయటకు తీసా నేను అంతే. అందుకే స్పెషల్ కళ్యాణం. అద్భుతం సార్. మనం ఎలా చేసుకుంటున్నాం, మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా, దేవునికి అలాగే జరగాలి మ్యారేజ్ డే అనే ఉద్దేశంతో స్వామివారి ఒరిజినల్ కళ్యాణం డేట్ బయటకు తీయించి అందులో ఆ డేట్ రోజు కళ్యాణం చేపిస్తున్నారు కాబట్టి స్పెషల్ కళ్యాణం అని పెట్టారు మీరు. ఇప్పుడు అర్థమైంది నాకు. మరి 1 రూపాయికి రొట్టె 1 రూపాయికి పప్పు, ఇది ఎలా సాధ్యం? అసలు థాట్ ఎలా వచ్చింది, ఇది ఎలా థాట్ వచ్చింది సార్? నాకు నంద్యాల నంది పైప్స్ యజమాని అయినటువంటి ఎస్పి వైరెడ్డి గారు, పాపం ఇప్పుడు లేదు దివంగతులు, ఇప్పుడు అప్పుడు అతనే ఇన్స్పైర్ తో చేశాను నేను అది.
ఓకే వారి ఇన్స్పైరింగ్ లో చేశారు మీరు మరి అంతరంగా విడిచిపెట్టాను అది మండే ఎండకు కేసీఆర్ అంబలి అంద ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అది ఏంటంటే ఇప్పుడు నిన్న లాక్ డౌన్ సందర్భంగా మనకు ఎంత ఎండ దెబ్బకు నువ్వు ఎంత తీసుకున్నా సి విటమిన్ తీసుకోవాలి కూడా బలమైన ఆహారం మనకు కావాలి తర్వాత ఏంటంటే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా రైతుల దగ్గర నుంచి ఈ ఈ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో వరి ధాన్యం పర్చేజ్ చేసిండు వరి ఆ సందర్భంగా ఐకేపి సెంటర్స్ లో ఒక ఈ లాక్డౌన్ సందర్భంగా ఒక్కరు కూడా ఉపవాసం ఉండొద్దన్న ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రాం కాబట్టి అది ఆ అంబలికి కేసీఆర్ అని పేరు పెట్టేసి మండే ఎండకు కేసీఆర్ అంబలి అండ అనే టైటిల్ తోని అన్న నామధేయంతో ఐకేపి సెంటర్ లో అంటే విలేజుల దగ్గర విలేజ్ దగ్గరికి వెళ్ళాను రైతుల దగ్గరికి వెళ్ళాను అన్నం పెట్టే రైతన్నకు అన్నదానం చేశారు అన్నం పెట్టే రైతన్నకే అన్నదానం రెండు చేశాను అమ్మా అద్భుతం సార్ ఓకే ఇప్పుడు ఛాలెంజ్ క్వశ్చన్స్ ఓవర్ ఇప్పుడు మీ కాన్సెప్ట్లు మీ కొత్త కొత్త కాన్సెప్ట్ల గురించి చూద్దాం త్రిసూత్ర పథకాలు అన్నారు త్రిసూత్ర పథకాలు ఏంటి త్రిసూత్ర పథకం అంటే అప్పుడు మేము 1999లో తరాల కలిపి పెట్టామమ్మా ఒకటి పేద విద్యా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ విద్యార్థిని విద్యార్థులు అంటే బాల్యము తర్వాత పేద వధువులకు మంగళసూత్రము అంటే వాళ్ళు ప్రౌఢ పేద వృద్ధులకు బట్టలు వృద్ధ అంటే బాల్యము యవ్వనము వృద్ధ ఈ మూడు వర్గాలకు సమాజ సేవ కాబట్టి సూత్ర పథకము అని పేరు పెట్టాము వావ్ సూపర్ అండి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు హాయ్ చెప్దాం హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే మేడం గారు నేను వీరేంద్ర వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను వీరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు రాములు గారు మాట్లాడండి సార్ నమస్తే అండి రాములు గారు నమస్తే అండి నమస్కారం వీరేంద్ర గారు బాగున్నారా బాగున్నాను సార్ నేను చాలా బాగున్నాను సార్ మీరు కూడా బాగున్నారని తలుస్తున్నాను సార్ నాకు చిన్న డౌట్ అండి ఎప్పటి నుంచో ఇప్పుడు ఆది శంకరాచార్యులు తిరుపతికి రాకముందు వెంకటేశ్వర స్వామిని వెంకటరమణ మూర్తి శ్రీనివాస్ గా కొలిచేవారు ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిగా ఆయన వచ్చింది అది ఎంతవరకు నిజం అసలు దాని చరిత్ర ఒకసారి చెప్పండి సార్ నాకు తెలిసిన చరిత్ర ఎంతవరకు అంటే లోకముకు భృగు మహర్షి త్రిలోక సంచారి తిరిగినప్పుడు భృగు మహర్షి కాలితో సంచేనే కదా ఇతనికి కాలితోని ఇది చేస్తేనే కదా ఇతను భూలోకానికి వచ్చింది హలో అవును అవునండి అవును భూలోకం వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిణయం ఆడిన తర్వాత వెంకటేశ్వరుడు అయిండు భూలోకం వచ్చిన తర్వాత ఇంతవరకు నా చరిత్ర తెలుసు వీరేంద్ర గారు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది లెఫ్ట్ అయ్యారు ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ ఉన్నారా మరి మాట్లాడుకుంటే అంటే మ్యూట్ లో ఉన్నాను మేడం మీరు సార్ చెప్తున్నారు కదా డిస్టర్బెన్స్ అని మ్యూట్ లో ఉన్నాను ధన్యవాదాలు సార్ థాంక్యూ అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి సార్ వెంకట్రెడ్డి గారు వై వెంకట్రెడ్డి గారు ఒక ప్రశ్న పంపించారు సార్ మెసేజ్ మీ ఆలోచన ప్రకారం ఈ కరోనా సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది మీ ఆలోచన ప్రకారం ఈ కరోనా సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది మనకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోడే కూస్తున్నారు స్వీయ నియంత్రణ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు అందరు కానీ డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ మనం న్యూస్ పేపర్ లో విన్నది కానీ డిసెంబర్ జనవరిలో రావచ్చు అనేది ఒక అభిప్రాయం అందరికి ఉంది ఇది నాకు తెలియదు ఇంతవరకు తెలిసిందమ్మా ఓకే అండి మరి మీ పంచసూత్ర పథకాల గురించి త్రిసూత్ర పథకాలు చెప్పారు పంచసూత్ర పథకాలు ఏంటి అదేంటంటే ఇప్పుడు ఒకటి మనం చాలా విస్మరించేది ఏమి విస్మరిస్తున్నాము తల్లిదండ్రులను విస్మరిస్తున్నాం నెంబర్ వన్ అమ్మ ఆవు అన్నం తర్వాత నా దృష్టిలో వృద్ధాశ్రమాలు అమ్మ అంటే అది అందరు తెలిసిన విషయమే మన తల్లిదండ్రులు జన్మనిచ్చే తల్లిదండ్రులు మనం చూడాలి అనేది ఆవు ఆవు అంటే ఏంటి రామరాజ్యం ఇదివరకు ఎందుకుంది గోమాతలను రక్షించే రైతులు ఉన్నారు కాబట్టి దాని నుంచి ఏమొస్తుంది
ఒక ఆవు ఉంటే 20-25 ఎకరాలు శుద్ధి జరుగుతుంది భూమి. భూమి శుద్ధి జరిగిన తర్వాత అప్పుడు ఏమైతుంది, మేఘాలు వర్షిస్తాయి, వర్షాలు పడతాయి, రామరాజ్యం అవుతుంది. ఇప్పుడు గోవు లేదు కాబట్టి దుర్భరమైన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తర్వాత అమ్మ ఆవు అన్నం, అంటే రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. అన్నం అమ్మ ఆవు అన్నం. తర్వాత అమ్మ ఎక్కడ ఉండాలి, కొడుకు దగ్గర ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి అమ్మ. ఆవు ఎక్కడ ఉండాలి, రైతు దగ్గర ఉండాలి ఆవు. ఇదే పంచసూత్ర పథకం. ఈ మూడు కాపాడుకుంటే మన ధన్యుడు లేడు. మన పంచేంద్రియాలు, పంచరామాలు, పంచభూతాలు, అన్ని పంచ ప్రాణాలు కాబట్టి పంచసూత్ర పథకం. దీన్ని మించింది ఇంకేముందా? ఇప్పుడు నేను చెప్పిన అమ్మ ఆవు అన్నం అందులో భాగమై పంచసూత్ర పథకం. ఓకే అండి. మరి జనం దగ్గరికే జలం, ఈ కాన్సెప్ట్ ఏంటి? జన జనరల్ గా ఏంటంటే చలివేంద్రాలు పెడతారమ్మా అందరూ. చలివేంద్రాలు పెడితే మనం బజార్ పంట వెళ్తుంటాం, ఇక్కడ పక్క పంట పెడతారు చలివేంద్రం, మనం వచ్చి తాగి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక పక్కకు ఉంటుంది. కానీ జనం దగ్గర జనం ఏంటంటే, నేనేం చేశాను, ఒక ఆటోలో ట్యాంకర్ పెట్టేసి ఎక్కడ జనం జనం ఉంటే అక్కడ జలం పోసాను. అందుకే జనం దగ్గరికి జలం. గుడ్డి వాళ్ళు ఉంటారు, గుడ్డి వాళ్ళు ఉంటారు. రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర గుడ్డివాడు ఉంటాడు. మనకి దాహం అవుతుంది, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, పోదామంటే కాలుకుంటి అవిటివాడు. అటువంటి పరిస్థితి కొంత ఎంతో మందికి నేను సేవ చేస్తాను కాదు, అది ఒక్కరి పోసినా కాదు కదా అటువంటి వానికి. అంతే కదా, దాహంతో ఉన్న వాడికి ఒక్కరికి. సో వాళ్ళ అవసరం ఎక్కడ ఉందో అక్కడ మీరు జలం అందించారు కాబట్టి జనం దగ్గరికే జలం. అంతే, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి వాడు తాగట్లేదు కదా, మనం అతని దగ్గరికి తాగిస్తున్నాం జనం దగ్గరికి. మనం జనం దగ్గరికి జలం, అది కాన్సెప్ట్. చదువుల పండగ, అస్పృశ్యత దినోత్సవం, ఇదేంటి? ఏంటి అమ్మ, జనరల్ గా ఏంటంటే ఈ గవర్నమెంట్ తరఫు నుంచి చదువుల పండుగ ఇది వరకు పెట్టింది 1997లో పెట్టారు. నన్ను చాలా తీసావమ్మా అసలు నా గురించి, నీకు అందుకే మహతి అంటున్నాను నేను. మహతి మీరు అప్పుడే పిలుస్తున్నారు సార్ శ్రోతలు కూడా. ఏమని మహతి అన్నారు కదా ఇందాక? అవును మహతి. మరి నువ్వు పంద్రెండు అన్నట్టు ఇంకోటి కూడా ఉంది, అంతకన్నా పాతది కూడా ఉంది. వెనక్కి వెళ్తున్నాం ఇప్పుడు, మళ్ళా టైం మిషన్ లో వెనక్కి వెళ్తున్నాం. చదువుల పండుగ ఒక కాన్సెప్ట్ ఎలా ఉండాలి అంటే, మనము సరే చెప్తారు, మనం చెప్పంగానే ఆకట్టుకోవాలి. ఓహో ఇదేదో బాగుంది అనే ఉద్దేశం. అప్పుడు ఏం చేశాను, కొన్ని స్టిక్కర్స్ కొట్టించాను నేను చదువుల పండుగ గవర్నమెంట్ పెడితే. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చదువుల పండుగ అని పెట్టింది ప్రోగ్రామ్. దానికి నేనేం చేశానంటే, చదువు నేర్చుకో బతుకు మార్చుకో అని చెప్పా. అంతే, చదువు నేర్చుకో బతుకు మార్చుకో. ఎలా చేశానంటే స్టిక్కర్ మీద చదువు నేర్చుకో దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి కూర్చుని పుస్తకం బుక్ చూసుకుంటూ చదువుకుంటుంటారు. చదువు నేర్చుకున్న తర్వాత ఏమైంది, పెద్ద పెరిగిన తర్వాత ఆ పోడియం ఉంటుంది కదా, పోడియం మీద నిలబడి స్పీచ్ ఇస్తుంటారు. సూపర్ లోగో సార్, అద్భుతం. ఆ లోగో తయారు చేశాను. ఎందుకంటే మరి ఆ విద్యార్థి విద్యార్థికి ఏంటంటే ఆకట్టుకోవాలి విద్యార్థి. ఓహో చదువుకుంటే ఇలా అయితానా చెప్పడం, దానికి కూడా డిస్ప్లే చేయడం చూపించడం చాలా తేడా వస్తుంది. అదే థాట్ ఎక్సలెంట్ సార్, ఎందుకంటే ఆ లోగో ఇలా చదివితే ఇలా అవుతారు అని. ఇలా చదివితే ఇలా అవుతారు, ఇక్కడ చదువుతున్నారు ఇద్దరు పిల్లలు, అక్కడ ఒక పోడియం ఉంటుంది, పోడియం ముందు కోట్ వేసుకొని టై పెట్టుకొని పోడియం ముందు నిలబడి స్పీచ్ ఇస్తుంటాడు అతను. ఒకటే ఒకే స్టిక్కర్ లో రెండు లోగోస్, చదువు నేర్చుకో అంతే. మరి ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, సీమంతాలు మనుషులకు చేస్తారు, బారసాలలు కూడా మనుషులకు చేస్తారు. మీరు గోమాతకు సీమంతం, గోమాత సీమంతం బారసాల అనే కాన్సెప్ట్ చూశాను, నాకు అసలు మైండ్ బ్లోయింగ్ సార్. దీని గురించి కాస్త వివరించండి మన శ్రోతలకి, గోమాతకు సీమంతం బారసాల. అవునమ్మా, ఇప్పుడు మనము గోమాతలు 33 కోట్ల దేవతలు చెప్తున్నాం మనము. అంటే గోమాతని మన దగ్గర ఉంది కదా, మరి ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె చేసి తప్పేముంది సీమంతం?
అసలు ఆ పాట ఎలా వచ్చింది సార్? నాకు శ్రీమంతం అంటే ఏదో సినిమాల్లో పాటలు మనుషులకు చేసేది చూశాను, కానీ జంతువులకు చెయ్యడం శ్రీమంతం ఓకే, సరే గో పూజ అన్నట్టు. మరి బారసాల కూడా శ్రీమంతం చేసినాక బారసాల పెద్ద పెద్ద ఇబ్బంది అమ్మ. నామకరణం తర్వాత నామకరణం, ఇప్పుడు శ్రీమంతం చేసినాక డెలివరీ ఆటోమేటిక్ గా నామకరణం చేసుకుంటే తప్పేంటి? అసలు నాకు అర్థం కావట్లేదు మీ థాట్స్. ఎప్పుడైతే గోమాత లోపల లీనమైతేనే వస్తాయి అమ్మ ఇవన్నీ. జనరల్ గా ఏంటంటే గోమాత లీనం కావాలి మనం, లీనమైతే ఆమెనే మనకు ప్రేరణ, ఆమెనే ప్రేరణ ఇస్తుంది మనకు. నువ్వు ఆవును ఇప్పుడు నేను పశువుల సంతానం చేసుకున్నాను మీరు అడిగారు, మీరు పశువుల సంతానం మీరు అంటున్నారు, కొన్ని వందల వేల కోట్ల దేవతల ముందు చేసుకున్నాను నేను అనుకుంటాను. డిఫరెంట్ అది నీ నీకు నీ కన్ను నా కన్ను ఏమనింది ఆవుల పశువుల సంతలో ఈయన దండలు మార్చుకున్నారు ఏంటబ్బా అనిపించింది నేను అది చూసినప్పుడు. కానీ మీరు చెప్పాక తెలిసింది సమస్త దేవతల సమక్షంలో మీరు దండలు మార్చుకున్నారు అని. కదా అన్నం పెట్టి రైతన్న ఉన్నాడు అక్కడ, మనకు దేశానికి అన్నం పెట్టి రైతన్న ఉన్నాడు, గోమాతలు ఉన్నాయి, వృషభ రాజాలు ఉన్నాయి. నువ్వు ఎద్దు అంటావు నేను వృషభ రాజము అంటా, నువ్వు ఆవు అంటావు నేను గోమాత అంట. మనం మన మనం చూసే కళ్ళతోనే ఉన్నది అంత డిఫరెంట్. మరి అర్బన్ హెల్త్ సెంటర్, కుట్టు శిక్షణ, ఎంబ్రాయిడరీ, జనం సారీ, వీటి గురించి కొంచెం వివరించండి సార్. అర్బన్ హెల్త్ సెంటర్, కుట్టు శిక్షణ, ఎంబ్రాయిడరీ, వీటి ద్వారా ఏం చేస్తున్నారు? అంటే అర్బన్ ఏరియాలో మాత్రమే ఈ కుట్టు శిక్షణ ఇస్తున్నారా? హలో, అర్బన్ హెల్త్ సెంటర్ అనేది చాలా డాటా తీశారు కదమ్మా మహతి గారు, మీరు పెట్టారు కదా నా సార్థకం చేసుకుంటా పేరును కాస్త. అది కాదమ్మా, సరే వచ్చిన ఎక్కువ తక్కువ ముందు వెనుక వెనుక ముందు మీరు మాట్లాడుకున్నా సేకరణలో అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ టైం అయిపోతే బంద్ చేస్తాను మొత్తం, నా జాతకం చెప్పి మొత్తం. అసలు జాతకం నాకు రాదు సార్, మీరు చేసిన సేవా కార్యక్రమాలు మాత్రమే నాకు తెలుసు సార్. అదమ్మా అది అప్పుడు ఏంటంటే అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి స్కీమ్ ఉండే, అప్పుడు ఆ స్కీమ్ తీసుకున్నాము. ఆ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా అప్పుడు గోల్డెన్ క్లబ్ అని ఒకటి ఉండే, పాత మిత్రుల సంఘం అని పెట్టి దాని ద్వారా ఈ సేవా కార్యక్రమం చేసాం మేము. అది ఓకే సార్. ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, నేను మట్టి గణపతుల గురించి తెలుసు కానీ గోమయ గణపతి విగ్రహాలు, ఈ థాట్ ఎలా వచ్చింది సార్? మట్టి గణపతులు విన్నా నేను. అయితే మట్టి గణపతి మహాగణపతుల కాన్సెప్ట్ తీశాను, మా మిల్లోనే ఇవన్నీ చేయించి ప్రతి సంవత్సరము 5,000-7,000 ఉచితంగా చేసి ఇప్పటి వరకు 30,000 గణపతులు ఉచితంగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల క్రితము ఒక స్వామి నాకు కలిశాడు, ఒక స్వామి కలిసి గోమయ వసతే లక్ష్మి, అదే గోమయ వెనుక భాగంలో, ఆవు వెనుక భాగంలో ఈ గోమయంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి మనం ఆ మయముతో గోమయముతో చేస్తే లక్ష్మి గణపతి అయిపోతుంది అక్కడ. ఓకే, లక్ష్మి గణపతి అయిపోతుంది కాబట్టి గోమయ వసతే లక్ష్మి అన్నప్పుడు డైరెక్ట్ మనం ఏదో తీసుకొచ్చే బదులు అసలు లక్ష్మీ గణపతికి పూజ చేసినట్టయింది కదా అని గోమయముతో వినాయకుని ఆకారం చేసి అప్పుడు అది కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి అదే ఆ చేశాను, 18-19 ఒక 2013-19 ఒక 4,000 దాని వరకు ఈ గోమయ గణపతి చేశాం మనం, ఉచితంగా ఇచ్చాము. అద్భుతం సార్. మామూలుగా పంటలకి సేంద్రీయ ఎరువులు వాడతారు కదా, ఈ గణపతిలు మనం వాటర్ లో వేసినా కూడా ఆ నీళ్లు పంట పొలాలకు వెళ్తే అది పంటలకు కూడా మంచిదే కదా? అవునవును, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ పని చేశాను. పర్యావరణ పరిరక్షణ కూడా చేశారు, పర్యావరణ పరిరక్షణ ఈ భాగం ఆటోమేటిక్ గోమయ గణపతి అన్నట్టు. ఎస్ సార్, ఎస్ సార్. ఆ తర్వాత 2 ఎకరాల స్థలంలో వైశ్య సంక్షేమ సమితి నిర్మించారని విన్నాము, అది ఎవరిచ్చారు, ఏమా కథ? అదేం లేదమ్మా, అప్పుడు 1997 కేసీఆర్ గారు అప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉండేనమ్మా సిద్దిపేటలో హైదరాబాద్, సిద్దిపేట ఆయన ఎమ్మెల్యే కదా, అప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు అన్ని రాష్ట్ర అన్ని కులాల వాళ్లకు స్థలాలు ఇస్తున్నాడు. అందులో భాగంగా నేను అడిగాను అప్పుడు
వైశ్యులలో సామాన్య ఎక్కువ మెజారిటీ అంతా కాంగ్రెస్ లో ఉన్నారు. ఒక 4-5 మేము 4-5 మెంబర్స్ మే ఇందులో ఈ పార్టీలో ఉండడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీలో అప్పుడైతే 2 ఎకరాల స్థలం ఇచ్చారు కేసీఆర్ గారు. ఇప్పుడు అందులోనే దాదాపు హరీష్ రావు గారు అనుకో, ఇంకా మేము లోకల్ కూడా ఒక 400 మంది మీ కలిసి మనిషి 50 వేసుకున్నాం. ఒక 2 కోట్లు దాదాపు 8-9 కోట్లతోని ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తుంది అమ్మాది. 2 ఎకరాల స్థలంలో ఇన్ని కోట్ల ప్రాజెక్టు నడిపిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒక బంకెటాల నిర్మాణం జరిగింది, బంకెటాల కూడా త్వరలోనే ఇనాగ్రేషన్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు సమైక్య ఆంధ్రలో కూడా ఫస్ట్ ఇచ్చింది సిద్దిపేట నాకే, అప్పుడు నా పేరు మీద ఇచ్చిండు. ఇచ్చిన స్థలము కూడా మురంశెట్టి రాముడు కన్వీనర్ గానే ఇచ్చాడు. అది నా పేరు మీద ఇచ్చిన తర్వాత 2013లో ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నుకొని దానికి నేను శాశ్వత గౌరవాధ్యక్షునిగా ఉండి తర్వాత మా మంత్రి గారు హరీష్ రావు గారు ఇంకా వేరే వాళ్ళు అట్లా కొంత ఫండ్ తయారు చేసి దాదాపు 8-9 కోట్లతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అవుతుంది. తర్వాత మన అప్పుడు సమైక్య ఆంధ్రం అయితేనేమి, ఇప్పుడు తెలంగాణలో అయితేనేమి, అంతకంటే పెద్ద ఇక్కడ సెంట్రల్ ఏసీతోని 1500 మంది కూర్చుంటే కళ్యాణం చేసుకోవచ్చు. కళ్యాణ మండపం నిర్మాణం కూడా ఆల్మోస్ట్ 80% అయిపోయింది. 90% అద్భుతం సార్. మరి ఐకేపీ గోధరణి సేవకులకు అంబలి అన్నారు. ఈ ఐకేపీ అంటే ఏంటి, దాని ద్వారా ఎవరికి సేవ చేస్తున్నారు, ఎలా? ఇప్పుడు మీరు అడిగింది అదే, కేసీఆర్ అంబలే గోధరణి. ఓకే, గోధరణి అంటే గోవులు పాలించేవాడు భూమి మీద, గోధరణి భూమి, భూమి సేవకులు, గోధరణి సేవకులు. గోధరణి సేవకులు అంటే ఎవరు? రైతులు. రైతులు ఓన్లీ రైతులు అంటే మీనింగ్ రాదు కాబట్టి గోధరణి అని కొత్త టైటిల్. నా పేరు నిత్యాన్వేషి కదా. అవును, కొత్త కొత్త అన్వేషణలే చేస్తుంటాను ఇప్పుడు కూడా థియేటర్. మీరు సార్థకం చేసుకున్నారు మీ పేరును. ఐకేపీ సెంటర్స్ అంటే ఇప్పుడు ధాన్యం సేకరణ కేంద్రాలు. ఆ గోధరణి సేవకులకు ఉచిత అంబలి, కేసీఆర్ అండ అనేది, ఆ కేసీఆర్ అంబలి అండనే అదే ప్రోగ్రామ్ ఇది. ఓకే సార్. ఈ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఫుల్ ఫామ్ ఏంటి, దాని ద్వారా మీరు ఏమేం చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఏమేం చేయబోతున్నారు? ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అంటే సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్. సిద్ధరామేశ్వర అంటే హైదరాబాద్ దగ్గర కామారెడ్డి జిల్లాలో పిక్కనూరు గ్రామంలో సిద్ధరామేశ్వర టెంపుల్ మా ఇలవేల్పు. తర్వాత రాజేశ్వర స్వామి అంటే పాత కరీంనగర్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో స్వయంభూ వరసిద్ధు స్వయంభూ రాజేశ్వర స్వామి భూమి నుంచి ఉద్భవించి భూమి నుంచి వచ్చిన దానికి. అప్పుడు మా ఫాదర్ దాదాపు 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండి ఆ టెంపుల్ డెవలప్ చేసింది కాబట్టి మా ఫాదర్ గతించిన తర్వాత పరమ పదించిన తర్వాత సిద్ధరామేశ్వర ఫౌండేషన్ నిర్మాణం చేపట్టి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ యొక్క ధ్యేయం. తర్వాత రాబోయే కాలంలో 4-5 జిల్లాల్లో నేను చేస్తున్నా కాబట్టి భాగస్వాములను సేవకులను తీసుకున్న ఒక ఆలోచనలో ఉన్నాను మెంబర్షిప్ ఇద్దామని. ఇది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఉద్దేశం అమ్మ. సార్, ఈ సేవలు మీరు ఇప్పుడు రకరకాల విభిన్న రీతుల్లో మీరు సేవలు చేస్తున్నారు, వాటికి కొత్త కొత్త పేర్లను కూడా పెట్టారు నిజంగా మీరు నిత్యాన్వేషి. మరి ఇలాంటి సేవల్లో ఎవరైనా సభ్యత్వం తీసుకోవాలి, వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటారు? మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? మీ ఫౌండేషన్ లో సభ్యత్వం తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇంకో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా పీరియడ్ ఒకటి, తర్వాత ఈ టూ మంత్స్ వర్షాకాలం ఉంటుంది కాబట్టి ఎవరు బయటకు వెళ్ళాం కాబట్టి ఇప్పుడు సేవా కార్యక్రమం కూడా ఏమి ఉండవు. ఈ 2 నెలల్లో దాన్ని ప్రణాళిక రచించి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామమ్మా. ఓకే సార్, విన్న వాళ్ళు ఎవరికైనా తెలియాలి తెలుసుకోవాలనుకుంటే మీ వాట్సాప్ నెంబర్ అనౌన్స్ చేస్తారా? ఓకే, నా వాట్సాప్ నెంబర్ వచ్చి 9848 2848 2 2 2 1 7. ఓకే, 9848 2 1 4 7. yes.
మీరు గోల్డెన్ క్లబ్ కూడా పెట్టారు, గోల్డెన్ క్లబ్ ద్వారా ఏం చేస్తున్నారు, ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? స్టార్టింగ్ లో మీరు త్రిసూత్ర పథకం పెట్టింది గోల్డెన్ క్లబ్ ద్వారా. గోల్డెన్ క్లబ్ అంటే 1972 బ్యాచ్ వాళ్ళము, అప్పుడు గోల్డెన్ పెట్టాయంటే టెన్త్ చదివిన వాళ్ళకు ఎక్కువ ఆ కాలంలో ఈర్ష అవన్నీ ఉండేవి కదా, అంటే బంగారం లాంటి మనుషులం అన్న ఉద్దేశానికి గోల్డెన్ పేరు పెట్టేదండి. అంటే ఆ కాలం మనుషులే బంగారం అంటారా, ఈ కాలం కాదంటారా సార్? అంటే డిఫరెంట్ ఉంది. ఆ కాలంలో మాకు మేము టెన్త్ వచ్చిన తర్వాత మాకు టెన్త్ లో మా ఫాదర్ నాకు పాయింట్ కొనిచ్చాడు. మరి ఈ కాలంలో పాయింట్ ఎప్పుడు దొరుకుతున్నామా మనం పిల్లలకు? నుంచే తీసుకుంటున్నారు సార్ పిల్లలు. డిఫరెంట్ ఉందా, కాలానుగుణ మార్పులు వస్తున్నాయా? వస్తున్నాయి. మాకు మా టీవీలు లేవు, 1996 చూసాం మేము టీవీని. ఇప్పుడు పుట్టగానే టీవీ పుట్టగానే సెల్ఫీలు దిగుతున్నారు. అవును, అంటే ఈ అస్పృశ్యత అవన్నీ భావాలు ఇవన్నీ వచ్చేసి ఈ కలుషితమైన సమాజం ఇప్పుడు ఉంది. అప్పుడు కలుషితమైన సమాజం లేదు, మంచి సమాజం కాబట్టి బంగారం లాంటి మనసు అని చెప్పాను నేను. సో అందుకని మీరు గోల్డెన్ క్లబ్ పెట్టారు. గోల్డెన్ క్లబ్ అని పెట్టాను. సో గోల్డెన్ క్లబ్ పెట్టినా గోల్డెన్ మంచి గోల్డెన్ అంటాం కదా అమ్మా, ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటాం కదా. ఎస్ సార్, ఓల్డ్ ఇస్ గోల్డెన్. సార్థకం చేశారు మీరు, క్లబ్ పేరు కూడా గోల్డెన్ క్లబ్ అని పెట్టి సైన్ అప్ చెప్పేస్తున్నారు సార్. టైం అయిపోయింది సార్, సైన్ అప్ చెప్పేస్తున్నాను. మాకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి చక్కటి మీరు చేస్తున్న అన్ని కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు, అందులో భాగం పంచుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా మీరు స్ఫూర్తిదాయకం అయ్యారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ సర్వీస్ కి. సో వన్స్ అగైన్ తొందరలోనే నాది అతి తొందరలో నా 20 ఏళ్ళ చరిత్రను తీసినావు, తర్వాత విన్న శ్రోతలకు నా చరిత్రను తీసిన మీకు, అందుకే మహతి అనేది సార్థకం కావాలని ఆ మగలామాత పుత్ర వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్, మీరు అనుకున్నవన్నీ మీరు సక్సెస్ అవ్వాలని, లక్ష్యాన్ని చేరుకోవాలని మరొకసారి కోరుకుంటూ సైన్ అప్ చెప్పేస్తున్నానండి. వింటున్న శ్రోతలందరికీ మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.